करोना महम्मारी वायरस कारणंगा राष्ट्र व्याप्तंगा एंतो मंदी जब्बुन पड़तुन्नारु। इदिला उंडगा अनंतपुरम जिल्ला ताडिपत्रि पट्टणानिकी संबंधी करोना वायरस विजृंभिस्तुन्न नेपथ्यंलो कोंदरु डाक्टर्लकु कूडा वायरस सोकडंतो विविध जब्बुल कारणंगा तम वद्दकु वच्चे पेशेंट्ल वल्ल प्राणांतकमैन वायरस व्याप्ति चेंदुतुन्न డాక్టర్లు తమ వృత్తికి న్యాయం చేస్తూ ఇప్పుడు ఉన్న ఆపత్కారంలో కూడా ప్రజలకు వైద్యం అందిస్తున్న తరుణంలో ప్రైవేట్ డాక్టర్లు ప్రజలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని కొందరు ఆరోపణలు చేయడంతో మనస్పర్ధానికి గురైన డాక్టర్లు తమ ఆసుపత్రులు బంద్ ప్రకటించడం జరిగింది। తాడిపత్రి పట్టణంలో గత 5 రోజులుగా పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రులు బంద్ ప్రకటించడం వల్ల వివిధ జబ్బులు బారిన పడిన ప్రజలు ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో ఉండగా సకాలంలో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించిన తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దరెడ్డి ప్రైవేట్ డాక్టర్ల యూనియన్ పెద్దలను డాక్టర్లను సంప్రదించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్లు శాంతించి దయ ఉంచి తిరిగి తమ ఆసుపత్రులను తెరిచి యథావిధిగా వైద్యం అందించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా సవినయంగా కోరడం జరిగింది। ఎమ్మెల్యే మాట మీద గౌరవంతో ప్రైవేట్ డాక్టర్లు ఈ రోజు నుండి తమ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని ప్రజలు కూడా క్షమాపణలు కోరడం జరిగింది। మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డితో పాటు డిఎం అండ్ హెచ్ఓ కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। దానికి వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది। ఏది ఏమైనా కూడా ఏ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ప్రజలు కానీ డాక్టర్ల మీద నైతికంగా దాడులు జరగడం లేకపోతే ఏదో సందర్భంలో ఏదో రూపకంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు। ఒక డాక్టర్ల మీదనే కాదు అధికారులందరి మీద ఇది ఎందుకో ఒక పీడకల్లా నేను భావిస్తాడా। ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానీ అవసరం ఉంటే వాళ్ళ పై అధికారులతో కానీ లేకపోతే ఆ యూనియన్ సంబంధించినటువంటి అధికారులతో కానీ వాళ్ళతో సంప్రదించిన తర్వాత మనం అధిక పైన రిపోర్ట్ చేస్తే దానిపైన వాళ్ళే చర్యలు తీసుకుంటారు। ఇలాంటి ఆలోచన లేకుండా ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా అనవసరంగా ఏ అధికారం ఎందుకు కానీ డాక్టర్ల ఎందుకు వాడడం చాలా తప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ దీన్ని ఇంతటితో డాక్టర్లకు అందరికీ మనవి చేసేది ఏమంటే మీరు అందరూ మా కోఆపరేట్ చేసి దారిపత్రి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న సమస్యలను ఆలోచన చేయకుండా పెద్ద మనసుతో కూడా ఆలోచన చేసి మీరు అందరూ కూడా సహకరించి తిరిగి హాస్పిటల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను మీకు అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను। ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడిపత్రి బ్రాంచ్ తరఫున మన అధ్యక్షుడు చంద్రమౌళి గారు అలాగే కార్యదర్శి థామస్ రెడ్డి నేను అలాగే మా కోశాధికారి సూర్యప్రకాష్ డాక్టర్ ప్రసాద్ గారు అంటే ప్రతి నెల రోజులుగా దాదాపు 45 మంది డాక్టర్లు కార్యకర్తలో ఉంటే కన్నా వాళ్ళు కరోనా బారిన పడి వారిని లిస్ట్ ఒకసారి చదవాలనుకుంటున్నాను। హరీష్ ఆదినారెడ్డి అన్నారెడ్డి గారి మిస్సెస్ శ్రీధర్ గారి మిస్సెస్ వీళ్ళంత డాక్టర్ అండి శివ రాఘవేంద్ర పుల్లయ్య గారు ఈ మధ్యన మన కరోనా బారిన పడ్డారు సతీష్ అలాగే అంటే సతీష్ వారు మిస్సెస్ బాధ పెట్టారు ఇట్లా దాదాపు 14 మంది కాక కరోనా బారిన పాజిటివ్ వచ్చింది। అంతేకాకుండా ఇంకొక మిగతా వాళ్ళు చూస్తే ప్రకాష్ గారు మరి అలాగే రామకేశ్వర రెడ్డి గారు మన ఏపీసీ శ్రీనివాస్ రెడ్డి గారు ముస్తఫా గారు వాళ్ళ ఇమ్మీడియట్ కుటుంబ సభ్యులు బాగాలేకుండా పోవడం వల్ల మరి వాళ్ళు అందుబాటులో లేకుండా వారి మరి మరి దూర ప్రాంతాలకు వాళ్ళ కుటుంబ సభ్యుల చికిత్స నిమిత్తము మరి వారు పోరాడుతున్నారు। ఇప్పుడు కూడా ప్రకాష్ గారి యొక్క అన్న వారి యొక్క డాక్టర్ అయినారండి వాళ్ళ మర్దలు వదిన కాంగ్రెస్ డాక్టర్ ఇద్దరు కూడా కరోనా బాధ పడి మృతితో పోరాడుతున్నారు ఒక రోజు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు అలాగే వాళ్ళ
తల్లి వాళ్ళ అత్త మామలు కూడా మరి కరోనాతో బాధ పడి వాళ్ళు హాస్పిటల్ ఇంకా చేరి ఉంటున్నారు హైదరాబాద్ హాస్పిటల్కి. అలాగే చూసుకుంటే కనుక మరి వివిధ కారణాల వల్ల కరోనా పేషెంట్ చూసారన్న ఉద్దేశంతో మరి ప్రివెంట్ చేసే పని వారు పోలీసు వాళ్ళు మరి త్రిలోచన గారిని అలాగే పీవీఆర్ హాస్పిటల్ మరి మా అధ్యక్షుడు చంద్రమౌళి గారి హాస్పిటల్ కూడా ఆయా సందర్భాల్లో దాదాపు పక్షం రోజులు ఇంకా ఎక్కువనే మనం మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు గడిచిన నెలన్నర రోజులు చూస్తే కనుక దాదాపు 13-14 ఆసుపత్రులలో ఒక 9 ఆసుపత్రులు మూసిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా ఒక 4 ఆసుపత్రులు చాలా కుటుంబాలు సైతం మర్చిపోయి మరి మేము ప్రాణాల సైతం ముందుండి మరి కరోనా యుద్ధంలో ముందుండి మేము చూస్తుంటున్నాము. అప్పుడు కరోనా కేసులు చూడడము, డయాగ్నోస్ చేయడము, ఇది సస్పెక్ట్ కరోనా కేసులు చూసుకోవడము, ప్రాథమిక వైద్యం అందించడము, వెంటనే టెస్టింగ్ రెఫరల్ కేసులకు మరి అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. కరోనా ఏతర జబ్బులు కూడా బీపీ షుగర్ ఇటువంటివి కూడా అనేక మరి ఎంతోమంది కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము మరి మా మీద మరి అభండాలు వెళ్ళడము, చంపారు, నిర్లక్ష్యం చేశారు, ముట్టడిస్తాము, ఇచ్చేస్తాము, డెడ్లైన్ గంట రెండు గంట అనేది అది మేము కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే చేయని నేరానికి అభండాలు వేయడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా మీకంటూ ఎవరికైనా కానీ ప్రజలు ఈ శ్రమంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నా అండి, డాక్టర్ల తరఫున ఎవరికైనా ప్రాబ్లం డాక్టర్ సరిగ్గా చూడలేదు ఇట్లా అంటే మనకు న్యాయం వస్తుంది. అలాగే పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ గారు అంతా ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ ఒకవేళ ఏమైనా నేరం నిలిచిపోయితే మేము ఎటువంటి శిక్ష కన్నా మేమైతే మాకు ఇబ్బంది లేదు. చేసిన తప్పకు శిక్ష వేయడానికి ప్రతి ఒక్క ఏదైనా కానీ మేము తీసుకోవడానికి స్వీకరించడం అడిగినాం. అలాగే చేయని నేరానికి ఇంత మేము కష్టపడుతుంది. దాదాపు గడిచిన 20 రోజుల్లో మేము ఏ రోజు కూడా టిఫిన్ సాయంత్రం 5:30 ముందు ఏ రోజు కూడా తినలేదు. మొన్న ఒక రోజు దాదాపు వారం కింద రాత్రి కూడా టిఫిన్ తిన్నాడు 11:30 అయింది. చాలా ఈ విషయం తెలుసు. మా పిల్లలతో మా మనవడు మనవరాలు 5 నిమిషాలు కూడా గడిపిన దాఖలు కూడా లేదు. ఇంత తీవ్ర ఒత్తిడిలో చాలామంది డాక్టర్లు మాకు మా దగ్గర ఉన్నారు. అంటే ప్రసాద్ గారి అయితే శ్రీనివాసరెడ్డి గారు అంతా కూడా వయసు 60 సంవత్సరాల పైన వయసు చాలామంది గోమ